రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఎల్కేజీ టు 7th అడ్మిషన్స్ జరుగుచున్నవి. ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్, ఏసీ బస్, ఏసీ హాస్టల్ విత్ ఆల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యాక్టివిటీస్. టేక్ కమ్ రెసిడెన్షియల్ సిబిఎస్ఈ. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ విత్ ఆన్లైన్ క్లాసెస్. కాంటాక్ట్ ప్రిన్సిపల్ ఫర్ అడ్మిషన్స్. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ బొంబో 2 కేశవరం రోడ్, ఆపోజిట్ సంపత్ నగరం ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్, రాజమహేంద్రవరం. పిఠాపురాన్ని తాకిన మిడతలు. పిఠాపురం రైల్వే గేట్ వద్ద జిల్లెడు తుప్పలపై మిడతలు దర్శనమిచ్చాయి. దీంతో ఆ మార్గం గుండా వెళ్లే ప్రజలు వాటిని చూసి భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న మిడతల సమాచారంపై రైతుల్లో భయాందోళన నెలకొంది. కానీ ఏదో దారి తప్పి కొద్దిగా వచ్చినట్టు కనిపిస్తుంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కరోనా వైరస్ లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న పేదలకు భిక్షాటన చేసుకునే వాళ్లకు మహనీయులు ఉదీప్ సింహ గారు వాళ్ళ మిత్ర బృందం ఆధ్వర్యంలో హోటల్ లేక చాలా మంది ఇబ్బందులు గ్రహించిన ఉదీప్ సింహ గారు పేదలకు భిక్షాటన చేసుకునే వాళ్లకు తన ఇంటిలో వంట చేయించుకుని తాను మిత్ర బృందంతో కలిసి పేదలకు భిక్షాటన చేసుకునే వాళ్లకు తానే తీసుకువెళ్ళి భోజనం ఇస్తున్న ఉదీప్ సింహ. ఆదివారం వాళ్లకు ముద్ద చికెన్ తీసుకెళ్లి ఇచ్చిన ఉదీప్ సింహ గారు వాళ్ళ మిత్ర బృందం. ఏదో
నమస్కారం. మాది కళ్యాణ దుర్గం పట్టణం. నా పేరు ఉదీప్ సింహ. ఇక్కడ మేము సైతం వికలాంగుల అధ్యక్షుడు. నేను గత మార్చి 25న మొదలుకొని ఈరోజు వరకు లాక్డౌన్ ఏర్పడినప్పటి నుంచి కొంతమంది నిరుపేదలు భిక్షాటన చేసేవారిని గుర్తించి వారందరికీ ప్రతిరోజు మధ్యాహ్నము రాత్రి వారు ఉండే స్థావరాల వద్దకే వెళ్ళి వారికి భోజనాలను ఏర్పాటు చేసి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మా మిత్ర బృందము నా కుటుంబ సభ్యులు కూడా మంచి సహకారాన్ని అందించినారు. మా మిత్రులు కూడా దీంట్లో బాగా వచ్చి పార్టిసిపేట్ చేసి అందరికీ వారు స్థావరాల వద్దకే వెళ్ళి మేము వాళ్ళకి భోజనాలను ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దాదాపు 70 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టినాము. ఇదంతా ఒక మానవతా దృక్పథంతోనే ముందుకు వచ్చినాను. నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే చాలామంది ధనికులు ఇలాంటి వారు ఉన్నారు. వారందరూ డబ్బు రూపంలో కాకుండా వస్తు రూపంలో కాకుండా ఇలా ఏదో భోజనాలు అందించే నిరుపేదలకు భిక్షాటం చేసే వారిని గుర్తించి భోజనాలను అందించే ఏర్పాటు దిశగా వారు కూడా బయటికి రావాలనే ఉద్దేశం నాది. అందరికీ నమస్కారం. కానీ శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం మోడీ 2.0 ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆత్మ నిర్భర్ భారత్ గురించి జిల్లా పూర్వ అధ్యక్షులు శ్రీ ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 36వ వార్డ్ కార్పొరేటర్ శ్రీమతి సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న గారి ఇంటి వద్ద టీడీడీ కళ్యాణ మండపం వెనుక వీధి బాలాజీ చెరువు సెంటర్ కాకినాడలో మీడియాతో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం తప్పైతే చేస్తోందో ఈ ప్రభుత్వం కూడా అదే తప్పు చేస్తోంది. గతంలో మాదిరిగా ప్రతిపక్షాన్ని పార్టీకి ఏ విధంగా అయితే సీట్లు వచ్చినాయి ఆ విధంగానే ప్రజలే గుణపాఠం చెబుతారని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఈ సమావేశంలో పాల్గొంగా మేము 30 లక్షలకి 40 లక్షల మందికి ఇల్లు ఇస్తా స్థలాలు ఇస్తామని చెప్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో పేద ప్రజలకి గత ప్రభుత్వంలో కట్టినటువంటి 100,000 రూపాయలు తీసుకుని డిపాజిట్ పెట్టి కట్టినటువంటి ఇల్లు ఇవాళ ప్రజలకు ఇవ్వకుండా ఇవాళ మళ్ళీ 100,000 రూపాయలు కలెక్ట్ చేసి వాళ్ళకి ఇల్లు ఇచ్చేటటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో కడుతున్నటువంటి ఇల్లు లేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆలోచనతో ఇల్లు స్థలాలు ఇవ్వడానికి కొన్నటువంటి భూముల మీద ఈ జిల్లా కలెక్టర్ గారు వైట్ పేపర్ రిలీజ్ చేయవలసిన అవసరం ఉంది. రాజమండ్రి దగ్గర కొన్నటువంటి ఆవు భూములు కానివ్వండి, లేదా ఇక్కడ కాకినాడలో ఉన్నటువంటి మత్స్యకారుల ప్రాంతంలో ఉన్నటువంటి మర అడవులు అనేటటువంటి భూముల మీద క్లారిటీ ఇవ్వాలి. అదేవిధంగా కోరంకి ఉప్పాడు ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున భూములు తీసుకున్నారని ప్రభుత్వం చెప్తుంది. అక్కడ ఈ భూములు ఇంతకుముందే ఎస్సీలకి పట్టాలు ఇచ్చారు, మళ్ళీ తీసుకుందని ఉద్యమాలు చేస్తున్నారు. ఈ ప్రజలకి ఒకసారి ఎస్సీలకు కానీ బీసీలకు కానీ పట్టాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొని ఇంకొకరికి పట్టాలు ఇవ్వడం అనేది ఈ ప్రభుత్వానికి ఇది పారదర్శకం కాదు అని నేను గుర్తు చేస్తున్నాను. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచనతో వస్తున్నటువంటి గృహ నిర్మాణ వ్యవస్థనే ఇది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల యొక్క ఆలోచన కాకుండా అభివృద్ధి వైపు వెళ్ళాలని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కోఆర్డినేటర్గా ఉన్నారు, అడ్వకేట్. రెండవది, భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం 2 అంటే రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఏదైతే ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత అనేక విషయాలు, ఎందుకంటే ఇది రాజకీయ సమయం కాదని మేము ఎప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. మంచి చేస్తే స్వాగతిస్తాం, చెడ్డ చేస్తే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ప్రజల యొక్క అందవలసిన పథకాలని అందించలేక వైఫల్యం చెల్లి అవినీతికి వెళ్ళినట్టయితే మీకు ఉదాహరణ ఒకటే చెప్తున్నాను. ఇసుకలో న్యాయ నిర్ణేతగా వెళ్తాను, ప్రజలకు ఖర్చు లేకుండా అందిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తే ఇవాళ ఎక్కడ ఇసుక కనిపించట్లేదు. జిల్లాలో అందరు ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేల దగ్గర ఇసుక స్టాక్ ఉన్నటువంటిది వాస్తవం కాదా? అవసరమైతే నేను ఈ విషయమే నిరూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అంటే నేను ఏం చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం అద్భుతమైనప్పటికీ కూడా ఇంప్లిమెంటేషన్లో అవినీతి
నడుస్తుంది ఇప్పుడు ఇళ్ల స్థలాల్లో నిన్న కొన్ని ఆరోపణలు వచ్చాయి కింద స్థాయి రేట్లు పెట్టారని చెప్పి రేట్లు పెట్టి ప్రజల్ని మబ్బి పెట్టి అమ్ముకున్నట్టయితే ప్రజలు ఎక్కడైనా ఉద్యమానికి వచ్చినట్టయితే ఆ ప్రజల్లో కూర్చొని ఉద్యమం చేస్తాం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని చెప్పి చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అప్డేట్ చేస్తున్నాం రైతుల సంక్షేమం కోసం పని చేస్తున్నాం అని చెప్పి నిన్న రైతు భరోసా అనే వ్యవస్థను కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని ప్రకటించారు చాలా సంతోషం పథకాలు పెట్టడం పథకాల యొక్క తీరుని రెడీ చేయడం అనేది స్వాగతిస్తాం కానీ ఇంప్లిమెంటేషన్ లో ఉన్నటువంటి లోపాలను మీరు ఏమైనా కంట్రోల్ చేయగలుగుతున్నారా ఇప్పటికే ఇత్తనాలు గాని పురుగుమందులు గాని అనేక నకిలీ కంపెనీలతో ఈ ప్రభుత్వం చేతులు కలిపిందని చెప్పి రైతులు ఉద్యమాలు చేస్తున్నారు ఇవాల మీరు ఇత్తనాలు పురుగుమందులు ఎరువులు నెంబర్ 1 నకిలీ లేని ఇస్తామని చెప్తున్నారు ఏ ఒక్క శాస్త్రవేత్త ద్వారా లేదా ఏ ఒక్క ప్రభుత్వం యొక్క వ్యవస్థల ద్వారా ఇవి నకిలీ లేని ఇత్తనాలు అని చెప్పి మీరు సర్టిఫికెట్ తీసుకున్నది ఏమైనా ఉంటే రిలీజ్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఆ విధంగా రైతులకు ఇత్తనాలు లేదా పురుగుమందులు లేదా ఇవన్నీ ఏవైతే నకిలీ లేని ఇవ్వటం అనేటటువంటి జరిగితే రైతులు అంటే కూడా మేము ఎక్కువగా ఆనందపడతాం ఎందుకంటే మేము రైతుల కోసం పనిచేస్తున్న వ్యక్తులం కాబట్టి ఆ విధంగా ఈ ప్రభుత్వం ఆలోచన రైతుల కోసం ఇస్తామన్న సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం 6000 తో కలిపి సబ్సిడీలు ఇస్తున్నారు రైతుల కోసం ఇస్తున్నటువంటి పనిముట్లు ఏవైతే ఉన్నాయో ఈ రైతుల పనిముట్లు 100% కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇస్తున్నారు నిన్న మొన్న ఎస్సీ కార్పొరేషన్ కు వెహికల్ ఇచ్చారు ఇవన్నీ నరేంద్ర మోడీ గారు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి వెహికల్స్ ఎస్సీల యొక్క అభివృద్ధి కోసం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేసుకుంటున్నారు ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను నరేంద్ర మోడీ గారి పథకాల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల్ని కింద స్థాయి వరకు తీసుకొచ్చి ప్రభుత్వ ఫలాలు అందించి వారు అభివృద్ధి చేయాలి తప్ప రాజకీయ కోణంలో మీరు వెళ్ళినట్టయితే చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే ప్రజలు గిఫ్ట్ ఇచ్చారో మీకు అదే గిఫ్ట్ ఇస్తారనే విషయం చాలా స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాం ఇకపోతే కార్మికుల వ్యవస్థ చూసాం కార్మిక వ్యవస్థ కానీ లేదా ఇళ్ల స్థలాల విషయంలో కానీ గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు వారు ఇద్దరు కూడా వారి మీద వీరి ఆరోపణలు వీరి మీద వారి ఆరోపణలు ఇద్దరు రాజకీయ ఆరోపణల ద్వారా ప్రజల్ని కనిపించేస్తున్నారు అధికారులను కనిపించేస్తున్నారు అధికారులని ప్రభుత్వ ఉద్యోగులు చేసుకుని ఇవ్వట్లేదు వారు ఎమ్మెల్యేల దగ్గర బండి రోజులుగా పనిచేసే పరిస్థితి తీసుకొస్తున్నారు దయచేసి అధికారులను నేను కోరుతున్నాను మీరు ప్రభుత్వ నిబంధనల వరకు ప్రభుత్వ వ్యవస్థను కాపాడండి నిజాయితీగా అవినీతి లేని పాలన ఇచ్చి ప్రజలకు న్యాయం చేయండి కార్మికుల కోసం కార్మికులకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున నిధి పెండింగ్ ఉంది వారికి ఆర్థిక సహాయం చేయండి కార్మికులుగా గుర్తించినటువంటి వ్యవస్థలో మరికొంతమందిని గుర్తించవలసిందిగా కోరుతున్నాను జూన్ 1 సోమవారం నుంచి రైళ్ల రాకపోకలు కొనసాగిస్తున్న దృష్ట్యా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు తాడేపల్లిగూడెం నిడదవోలు రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల కోసం ఏర్పాట్లపై ఆదివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష చేస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ రేవు ముత్యాల అదర్ స్టేట్స్ నుంచి వచ్చేవాళ్ళలాగా మన ఆంధ్ర నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేవాళ్ళు లెటర్స్ సో 2 షిఫ్ట్లు చాలు అంతే కదా గోదావరికి ఒక టీం పెట్టుకుంటాను ఒక టీం ఏమో అదని ప్లస్ భువనేశ్వర్ నుంచి సిఎస్ టీమ్ సో ఎవరిని పెడతాను రిలీజ్ అవుతుంది సార్ 4 అవర్స్ ముందు వస్తుంది అంటే ట్రైన్ స్టార్ట్ అవ్వ ముందు 4 అవర్స్కి వస్తుంది వస్తుంది సార్ సో ట్రైన్ వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా టైం పడుతుంది సార్
మనం వైద్యం స్టార్ట్ అయినప్పుడు ఫలానాదే ఎంట్రీ ఫలానాదే ఎక్కువ దానికి పబ్లిక్ వెళ్ళాలి గట్టి వాళ్ళు కూడా ఉంటారు ఎక్కి వాళ్ళు ఉంటారు దిగి వాళ్ళు ఉంటారు సో ఫస్ట్ డేటా తెచ్చుకోండి ఎంతమంది తింటున్నారు అసలు చూస్తున్నాం డేటా తెచ్చుకుంది డేటా ప్రకారం పెదపాడు మండలం కలపర్రు టోల్ గేట్ వద్ద వలస కూలీలకు భోజనం మరియు పళ్ళు పంపిణీ చేసిన దెందులూరు ఎమ్మెల్యే కొట్టారి అబ్బయ్య చౌదరి గారు వలస కూలీలకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి 2 వారాలుగా పశ్చిమ గోదావరి జిల్లాలో అడుగుపెట్టే ప్రతి వలస కూలీకి కూడా కలపర టోల్ గేట్ దగ్గర మనకి భోజనం అదేవిధంగా ఫ్రూట్స్ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ నిమ్మకాయలు ఇవన్నీ కూడా విటమిన్ సి డెవలపాలని అన్నీ కూడా ఇస్తూ ఉన్నాం ఈరోజు గణేష్ అన్న కూడా ఈరోజు ఇందులో పాల్గొనడం జరిగింది మా సొసైటీ అధ్యక్షులు పెద్ద ఆయన కూడా ఈరోజు ఇక్కడ మా దగ్గర పాల్గొనడం జరిగింది గోవిందర్ గారు రెడ్డి గారు ఇంకా ఇతర నాయకులు అందరూ కూడా ప్రతిరోజు ఇక్కడికి ఒక గ్రామం నుంచి నాయకులు కానీ ఇక్కడికి వచ్చి ప్రతి వలస కూలీకి కూడా చక్కటి సదుపాయాలు అందుతున్నాయా లేదా కూడా చూడటం వాళ్ళందరికీ కూడా సదుపాయాలు మంచి భోజనం ఇవ్వడమే కాకుండా ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ద్వారా రాష్ట్ర పొలం మీద వరకు దింపే వరకు విధంగా కూడా చేయాలి నిజంగా ఈ కార్యక్రమాన్ని చేద్దామనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు అనుగుణంగా వలస కూలీలకు అండగా నిలబడాలనుకున్నప్పుడు చెందలూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని 2 వారాలుగా దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నా ముఖ్యంగా కలపరు గ్రామవాసులు ప్రతిరోజు కూడా ఇక్కడ ఉండే రెడ్డి గారు కానీ వాళ్ళ టీం కానీ అందరూ నాయకులందరూ కూడా ప్రతిరోజు ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరిగేదట్టు చేసినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా ఎటువంటి వర్షపు లేదు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి సదుపాయాన్ని ఈ రామిరెడ్డి త్రాగునీటి పైప్ లైన్ పగలడంతో ఎయిర్ వాల్ నుండి ఫౌంటైన్ల ఉవ్వెత్తున ఎక్కిసిపడింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గరుడాపురం గ్రామ సమీపంలో శ్రీ రామిరెడ్డి పైప్ లైన్ పగలడంతో వాటర్ మ్యాన్లు మరమ్మతుల కోసం గరుడాపురం పాపంపల్లి గ్రామాల మధ్యలో ఉన్న పైప్ లైన్కి ఎయిర్ వాల్వ్ ఓపెన్ చేయడంతో సుమారుగా 25 అడుగుల మేర ఫౌంటైన్ల ఎగిసిపడడంతో చూపరులకు కనువిందు పరిచింది. ద్విచక్ర వాహనదారులు సైతం వారి మొబైల్ ఫోన్లతో సెల్ఫీలు వీడియోల రూపంలో వింతలు తిలకించారు. పైప్ లైన్ లీకేజ్ నీరంతా వృధాగా భారీగా ఎత్తున పక్కనే ఉన్న 2 ఎకరాల దాలింబర తోటలోకి నీరు చేరింది. అందులో 1 ఎకరం మేర తలసింది. అందులో 1 ఎకరం మేర తడిసింది.
ఇసుక కోసం ఒక సామాన్యుడు మీడియా ముందుకు వచ్చి చెబుతున్న తీరు ఎంత ఇబ్బంది పడుతున్నాం అన్నది స్పష్టంగా వివరించాడు. ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాడు. సార్, సీఎం గారు నమస్తే అండి. మాది ఈస్ట్ గోదావరి కాకినాడ రూరల్ నియోజకవర్గం రమణిపేట గ్రామం. నా పేరు వీరబాబు సార్. నేను ఒక చిన్న బిల్డర్నండి సార్. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి ఈరోజు వరకు ఏ రోజు అనుకున్న టైంకి ఇసుక రావట్లేదు సార్. ఇసుక అస్సలు దొరకట్లేదు సార్. మీరేమో ఆన్లైన్లో బుక్ చేసుకోమంటారు. అది 12 గంటలకు ఓపెన్ అయ్యి 12:02 క్లోజ్ అయిపోతుందండి. ఒకవేళ లక్కీగా ఎవరికైనా బుక్ అయినా అది సముద్రం ఇసుక కన్నా దారుణమైన మట్టి వస్తుంది సార్. అది సిమెంట్ వర్క్ పనిచేయదండి. మట్టి కంటే దారుణంగా మెత్తగా ఉంటుందండి. ఒకవేళ ఇసుక మంచిది కావాలని కొనుక్కోవాల్సి వచ్చినా బ్లాక్లో కొనుక్కోవాల్సి వస్తుందండి. 6 యూనిట్లు 30,000 సార్. ఏంటి సార్, ఇసుక మీద ఇంతమంది ఆధారపడి ఉన్నారు. లక్షల కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి సార్. ఒక్కసారి ఆలోచించండి సార్. మీరు ఫ్రీగా పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. ఇసుక సరిగ్గా సక్రమంగా వస్తే లక్షల కుటుంబాలు బతుకుతాయి సార్. హ్యాపీగాని ఇసుక మీద ఆధారపడి ఒక ఉప్పరి మేస్త్రి, తాపీ మేస్త్రి, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, టైల్స్ మేస్త్రి, మార్బుల్ మేస్త్రులు, గ్రానైట్ మేస్త్రులు, సీలింగ్ వర్కర్స్, పియూపి డిజైన్స్, పెయింటర్స్, ఆల్టెక్స్, ఎంతోమంది లేబర్ ఆధారపడి ఉన్నారు సార్. ఇవి ఒకటే కాదు సార్, ఇసుక ఆగిపోవడం వల్ల సిమెంట్ షాపులు, ఐరన్ షాపులు, శానిటరీస్, టైల్ షాపులు, గ్రానైట్ షాపులు, పెయింట్ షాపులు, ఎన్నో వీటికి సంబంధించిన బిల్డింగ్ వర్క్కి సంబంధించిన షాపులన్నీ చాలా దారుణంగా ఉన్నాయి సార్. వ్యవస్థ ఎక్కడికి వెళ్ళిపోతుందో ఏం అర్థం అవుతలేదు సార్. ఒక్కసారి ఆలోచించండి సార్. అచ్చంబడి జంక్షన్లో 5 నిమిషాలు నిలబడితే 5 నిమిషాలకి 60 లారీలు వెళ్తున్నాయి సార్. అవి ఎక్కడికి వెళ్తున్నాయో ఏంటో తెలియదండి. ఇసుక చూస్తే బంగారం అని ఇసుక వెళ్ళిపోతుందండి. అంత మేము బుక్ చేస్తే మట్టి వస్తుందండి. ఏంటి సార్ ఈ కర్మ? ఎప్పుడు ఇంత దారుణంగా చూడలేదు సార్. ఓన్లీ ఒక్క ఇసుక మీద ఇంతలా జరుగుతుంటే మాకేం అర్థం అవ్వట్లేదండి. అది మీకు తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? ఒక్కసారి సరిదిద్దండి సార్. లక్షల మంది ఆధారపడి ఉన్నారండి. వాళ్ళందరినీ రోడ్డును పడేయకుండా కాపాడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అనంతపురం జిల్లా మడకతిర నియోజకవర్గం గౌడన హర్లీ పంచాయతీ ఆర్టీటీ సంస్థ ఆధ్వర్యంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి మాత్రలు పంపిణీ. జమ్మిమాని పల్లి గ్రామంలోని ప్రజలకు ఆర్డిటీ బిల్డింగ్ దగ్గర రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి మాత్రలు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది ప్రజలు విటమిన్లు ఉండే ఆహారం తీసుకోకుండా ఉంటారు. అందుకోసం అందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలని మరియు కరోనా వైరస్ గురించి సలహాలు సూచనలు గ్రామస్తులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డిటీ సంస్థ హెచ్ఓ గీతారాణి, సమాజ సేవకుడు మురళి మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఆర్డిటీ సంస్థ గురించి తెలుసు కదా మీ అందరికీ. నేను దాంట్లో హెచ్ఓగా గీతా మేడం పనిచేస్తున్నాను. మనకి సంస్థ ప్రతి ఒక్క మహిళకి 30 ఐరన్ మాత్రలు, విటమిన్ సి మాత్రలు మనకి ఇస్తుంది. దీనికి ఎందుకు ఇస్తుంది అంటే మనకు రక్తం పడడానికి, తర్వాత ఈ విటమిన్ సి వల్ల మనకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దానివల్ల మనకి ఇప్పుడు వచ్చే కొత్త కొత్త రోగాలు, కరోనా అయితేనేమి, ఇప్పుడు ఇంకా వర్షాలు పడతాయి, పడితే గినా అప్పుడు మనకి డెంగ్యూ రావచ్చు, చికెన్ గునియా రావచ్చు, మలేరియా రావచ్చు. ఇలాంటివన్నీ రాకపోకుండా మన బాడీలోనే, మన శరీరంలోనే రోగ నిరోధక శక్తిని పెంచుకునే తెల్లరక్త కణాలు అభివృద్ధి చెందడానికి మనకి మాత్రలు అవి ఉపయోగపడతాయి. పెదపాడు మండలం కలపర్రు టోల్ గేట్ వద్ద వలస కూలీలకు భోజనం మరియు పళ్ళు పంపిణీ చేసిన దెందులూరు ఎమ్మెల్యే కొట్టారి అబ్బయ్య చౌదరి గారు. వలస కూలీలకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి 2 వారాలుగా పశ్చిమ గోదావరి జిల్లాలో అడుగుపెట్టే ప్రతి వలస కూలీకి కూడా కలపర్రు టోల్ గేట్ దగ్గర మనకి భోజనం, అదేవిధంగా ఫ్రూట్స్, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్, నిమ్మకాయలు, ఇవన్నీ కూడా విటమిన్ సి డెవలపాలని అన్నీ కూడా ఇస్తూ ఉన్నాం. ఈరోజు మా గణేష్ అన్న కూడా ఈరోజు ఇందులో పాల్గొనడం జరిగింది. మా సొసైటీ అధ్యక్షులు పెద్ద ఆయన కూడా ఈరోజు ఇక్కడ మా దగ్గర పాల్గొనడం జరిగింది. గోవిందరావు గారు, మా రెడ్డి గారు, ఇంకా ఇతర నాయకులు అందరూ కూడా ప్రతిరోజు
ఇక్కడికి ఒక గ్రామం నుంచి నాయకులు కానీ ఇక్కడికి వచ్చి ప్రతి వలస కూలీకి కూడా చక్కటి సదుపాయాలు అందుతున్నాయా లేదా కూడా చూడటం, వాళ్ళందరికీ కూడా సదుపాయాలు మంచి భోజనం ఇవ్వడమే కాకుండా ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ ద్వారా రాష్ట్ర పొలం మీద వరకు దింపే వరకు విధంగా కూడా చేయాలి. నిజంగా ఈ కార్యక్రమాన్ని చేద్దామనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు అనుగుణంగా వలస కూలీలకు అండగా నిలబడాలనుకున్నప్పుడు చెందలూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని 2 వారాలుగా దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నా. ముఖ్యంగా కలపరు గ్రామవాసులు ప్రతిరోజు కూడా ఇక్కడ ఉన్న రెడ్డి గారికి కానీ వాళ్ళ టీం కానీ అందరూ నాయకులందరూ కూడా ప్రతిరోజు ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరిగేటట్టు చేసినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా ఎటువంటి వర్షపు లేదు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి సదుపాయాన్ని కల్పిస్తూ ఉన్నామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నారు. జూన్ 1 సోమవారం నుంచి రైళ్ల రాకపోకలు కొనసాగిస్తున్న దృష్ట్యా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల కోసం ఏర్పాట్లపై ఆదివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష చేస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ రేవు ముత్యాల ఆంధ్ర నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. 2 షిఫ్ట్లు చాలు మనకి, అంతే కదా? డైలీ ఒక ట్రైన్ సార్? లేదండి, నేను ఫోన్ ఆర్ సార్ నెడదోలు గోదావరి ఒక టీం పెట్టుకుంటాను. ఒకటి అది ప్లస్ భువనేశ్వర్ నుంచి సిఎస్ టైం ఎవరిని పెట్టాను? అంటే బేసిస్ ఏంటి? రిలీజ్ అవుతుంది సార్. 4 అవర్స్ ముందు వస్తుంది. అంటే ట్రైన్ స్టార్ట్ అవ్వ ముందు 4 అవర్స్కి వస్తుంది. వస్తుంది సార్. చూసే కదా. సో ట్రైన్ వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా టైం పడుతుంది సార్. మనం వైజాగ్ స్టార్ట్ అయినప్పుడు తీసుకోవచ్చు. స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ అవ్వక ముందు మీకు స్టార్ట్ తెలుస్తుంది. 4 అవర్స్ స్టార్టింగ్ ముందే తెలుస్తుంది. ప్లస్ వైజాగ్ నుంచి కుమార్ వచ్చేసరికి కనీసం 3 గంటలు వస్తుంది. సో 7 అవర్స్ ముందే మనకు డేటా తెలుస్తుంది. అదే కదా. సో ఫస్ట్ డే కాబట్టి ఎక్కువ టైం వెళ్దాం. కావాలంటే తర్వాత తీసేయచ్చు. సో ఎన్ని ఎగ్జిట్లు ఉంటాయి? మొత్తం మీదన్నీ క్లోజ్ చేసారు. ఫలానాదే ఎంట్రీ, ఫలానాదే ఎగ్జిట్ కానీ పబ్లిక్ వెళ్ళాలి. ఎక్కి వాళ్ళు కూడా ఉంటారు, ఎక్కి వాళ్ళు ఉంటారు, దిగే వాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ డేటా తెచ్చుకోండి. ఎంతమంది దింపుతున్నారు అసలు? వస్తున్నారు. డేటా తెచ్చుకుంది. డేటా ప్రకారం